ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార సంరక్షణకు రైతులు పాటించవలసిన మెలకువల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ముందుగా వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండి గాలిలో తేమ 55% నమోదైంది. గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా తక్కువ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేవి కనిపించలేదు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి. రైతు పంట వేసిన కాడ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే సమస్యలకు ఇబ్బందులకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలు వేయాలి అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయలటి కార్యక్రమంలో పంటలు బాగా పండి ఎక్కువ దిగుబడులు రావాలంటే భూమి సారవంతమైనదిగా ఉండాలి. అందుకోసం రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతుంటారు. అందువల్ల పంట నాణ్యత బాగున్నా పంటలకు బలం కలిగించే సూక్ష్మజీవులు చనిపోయి భూసారం దెబ్బతింటుంది. అందువల్ల భూమి దాని సారాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే రైతులు ఎసుంటి మెలకువలు పాటించాలో విందాం. ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ఈ వరలక్ష్మి వెట్టినగి ముచ్చట్ల. ఇప్పటి వ్యవసాయంలో రైతులు పంటలు పండించుకు పంటలల్ల మంచిగా దిగుబడి రాతందుకు మస్తు తీర్ల మందులు వాడుతున్నారు. అట్లా వాడుడుతోని భూమిల సారమంతా పోయి మొక్కకు అందాల్సిన పోషకాలు సరిగ్గా అందడం లేదు. మందులు ఎక్కువగా వాడడంతో భూమిలో ఉన్న సారమంతా పోతున్నది. మరి ఈ భూసార సంరక్షణ ఎట్లా చేసుకుంటే మంచి ఉంటది? భూసార సంరక్షణకి రైతులు పాటించాల్సిన మెలకువలు ఏమో చెప్తున్నారు భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని సంధ్యారాణి గారు. నమస్కారం సంధ్యారాణి గారు. నమస్కారం అండి. భూసార సంరక్షణ యొక్క ప్రాధాన్యత వివరించండి. అందరికీ తెలుసు, నేల అనేటువంటిది ఒక తిరిగి సృష్టించబడినటువంటిది ఒక సహజ వనరు. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఒక ప్రదేశంలో ఒక సారవంతమైన నేల ఏర్పడడానికి దాదాపు మనము 100,000 సంవత్సరాల సమయం వరకు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నేలను మనము ఈ భూసారాన్ని రక్షించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే ఈ నేలలో సహజంగానే కొన్ని కోట్ల సంఖ్యలో కూడా మంచి మేలైనటువంటి సూక్ష్మజీవులు కానివ్వండి, వానపాములు, కీటకాలు, ఈ భూమి ఉపరితలం పైపొరల్లో అనేక జీవరాశులు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక పిడికెడు ఒక ఆరోగ్యకరమైనటువంటి మట్టి తీసుకుంటేనే దాంట్లో కొన్ని కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇలాంటి సూక్ష్మజీవులు చాలా వరకు ఉంటాయి. వానపాములు ఏవైతే ఇవన్నీ కూడా మనకి చాలా మంచి చేసేవి అనమాట. అయితే వీటిలో ఇవన్నీ ఏం చేస్తాయంటే మామూలుగా నేలలోని పోషకాలు కానివ్వండి, ఖనిజ లవణాలు ఇట్లాంటివి మన మొక్కలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తూ ఉంటాయి. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, మనం అశాస్త్రీయంగా అనవసరంగా ఎక్కువ ఈ రసాయనాలు వాడడం వల్ల ఈ భూసారం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే మనము మామూలుగా ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ ప్రతి పంటలో ఏ మొక్కకైనా సరే 16 రకాలైనటువంటి పోషకాలు అవసరం ఉంటాయి. అందులో ప్రధాన పోషకాలు అనేటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం, ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, వీటితో పాటు ఇంకా సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ కానివ్వండి, జింక్, కాపరు, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్, ఇట్లా ఇవన్నింటినీ కూడా అందించగల సామర్థ్యం మామూలుగా సహజంగా మన మంచి సారవంతమైన నేలకు ఉంటుంది. కానీ మనం ఏదైతే ఈ పోషక యాజమాన్యంలో ఇట్లాంటి ఈ అధికంగా రసాయనాలు వాడము ఇట్లాంటి మార్పుల వల్ల ఈ పోషక లోపాలనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇంతేకాకుండా మనం విచక్షణ రహితంగా పురుగు మందులు కానివ్వండి, ఈ తెగుళ్ల మందులను వాడడము, సిఫారుకు మించి ఎక్కువగా వాడడము, అదేవిధంగా ఒకే పంటను తరచుగా సాగు చేయడం అంటే పంట మార్పిడి లేకుండా ఉండడము, అట్లాంటి పద్ధతుల వల్ల కూడా మనకు
ఈ భూముల్లో ఏమైతుందంటే మళ్ళీ అదే విధంగా మనము ఈ సాగునీరును కూడా అశాస్త్రీయంగా అంటే ఎక్కువ నీరు వాటిలో సాల్స్ ఎక్కువ ఉన్నది వాడడం వల్ల పంట భూముల్లో లవణాల శాతం పెరిగి దానివల్ల కూడా మనకి భూసారం తగ్గడం అటువంటిది కాకుండా నేల క్షీణతకు గురి కావడం జరుగుతుంది. దీనివల్ల ఏమైతుందనంటే పంటల యొక్క దిగుబడి అనేటువంటి తగ్గడమే కాకుండా ఈ రసాయనాలు మళ్ళీ ఆహారంలోకి చేరి కూడా మరి మానవాళి అనుకోవచ్చు సమస్త జీవరాశుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాలను చూపిస్తుంది. కాబట్టి మనము ఈ భూసార సంరక్షణ అటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి భూసార సంరక్షణ కోసం రైతులు ఎటువంటి పద్ధతులు పాటించాలి? అయితే మనకున్న పరిధిలో మనకు చేసేటటువంటి అనుకున్నట్టయితే కొన్ని రకాల పద్ధతులను మనం పాటించినట్లయితే సరే మొత్తానికి 100% అవ్వకున్నా కొంతవరకన్నా గానీ మనము ఈ భూసారాన్ని రక్షించిన వాళ్ళం. అది అందులో కొన్ని ముఖ్యమైన పద్ధతులు తీసుకున్నట్టయితే సేంద్రియ ఎరువుల వాడకం మొదటిగా చెప్పుకోవచ్చు, తర్వాత పచ్చి రొట్ట ఎరువుల సాగు, తర్వాత పంట మార్పిడి, తర్వాత అంతర పంటలు వేయడం, ఇట్లాంటి కొన్ని పద్ధతుల వల్ల మనము ఈ భూసారాన్ని రక్షించవచ్చు. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ సేంద్రియ ఎరువులు అనుకున్నాం. సేంద్రియ ఎరువులు కానివ్వండి, ఈ జీవన ఎరువులు ఇట్లాంటి మనము వాడకం వల్ల ఏమైతుందంటే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషక లోపాలు ఏవైతే ఉంటాయో అవి నివారించబడి మా పోషకాల మధ్య సమతుల్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సేంద్రియ ఎరువుల్ని వాడడం వల్ల నేల గుల్లబారి ఈ నేలకి మనకి నీటి నిలుపుకునేటువంటి శక్తి పెరుగుతుంది. అదేవిధంగా వేర్లకు నీరు గాలి బాగా అందుతాయి. అదేవిధంగా మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా నేలలో ఉండేటువంటి మంచి సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితంగా మనకి అభివృద్ధి చెంది భూసారం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నేలలో ఆమ్ల గాని క్షార గుణాలు ఏవైనా ఉన్నా అవి కూడా మనకు తగ్గి తటస్థ నేలలు అంటే మంచి పంటకు అనుగుణంగా ఉండేటువంటి నేలగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఈ సేంద్రియ ఎరువుల్ని వాడుకుంటూ తర్వాత మనము దీంట్లో పశువుల ఎరువుతో పాటు వర్మీ కంపోస్ట్ గాని పచ్చి రొట్ట ఎరువులు కూడా వాడుకోవాలి. అయితే ఒకవేళ పశువుల ఎరువులు అందుబాటులో లేని రైతులు వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు జీవన ఎరువుల గురించి అనుకున్నాం. జీవన ఎరువులు అనేటువంటి అజటో బ్యాక్టీరియా కానివ్వండి, అజోస్పైరిల్లం, ఫాస్ఫో బ్యాక్టీరియా వీటిని వాడడం ద్వారా కూడా మనకు నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా మనం రసాయన ఎరువులు ఏవైతే వాడాల్సి ఉంటుందో దాంట్లో మనం 20-25% వరకు కూడా తగ్గించుకోవచ్చు వీటి వల్ల. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా దీన్ని వాడుకోవడం వల్ల ఏమైతుందంటే నేలలో అంటే మొక్కకు అందుబాటులో లేని ఫాస్ఫరస్ ని ఈ బ్యాక్టీరియా ఫాస్ఫో బ్యాక్టీరియా ద్వారా మనం అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అంటే దానివల్ల మనము కొంతవరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. అంటే ముఖ్యంగా సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంత పెంచుకోవాలి రసాయన ఎరువులు కాకుండా. తర్వాత రెండోది మనం పచ్చి రొట్ట ఎరువులు అనుకున్నాం. ఈ పచ్చి రొట్ట ఎరువుల్ని మనం ఎప్పుడు వాడతామంటే జనరల్ గా అంటే పంట వేసే ముందు తొలకరి వర్షాలు ఆ టైంలో మనము భూమిలో చల్లేసి అవి పూత దశకి అట్లా వచ్చిన తర్వాత మనం భూమిలో కలియదున్నాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయడం ద్వారా కూడా మనకు నేలకు చాలా వరకు సేంద్రియ పదార్థం అందుతుంది కాబట్టి ఇది ఒక పద్ధతి. పోషకాలు అందుతాయి. అయితే ఈ మనం ఈ పచ్చి రొట్టె ఎరువుల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఒకవేళ వాటర్ నీటి వసతి ఎక్కువగా ఉన్నటువంటి రైతులైతే జనుము జీలుగా అట్లాంటివి వేసుకోవాలి. ఒకవేళ నీటి వసతి సరిగా లేని వాళ్ళు పెసర పిల్లి పెసర ఇట్లాంటివి వేసుకుని మనం అది పూత దశలో ఆ పంట ఎప్పుడైతే పూత దశకు వస్తుందో అప్పుడు దాన్ని మనం నేలలో వేసి కలియదున్నాలి. దానివల్ల మనకు కొంతవరకు అంటే సేంద్రియంగానే మనం ఎరువులను అందించాలి. సో దీనివల్ల మనం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. తర్వాత ఇంకో పద్ధతి పంట మార్పిడి అనుకున్నాం. ఈ పంట మార్పిడిలో కూడా మన అందరికీ తెలుసు అంటే లెగ్యూమ్ జాతి కానివ్వండి నాన్ లెగ్యూమ్ అని రెండు ఉంటాయి. అయితే ప్రతిసారి రైతు ఒకటే పంట వేయడం వల్ల ఒకటే లెవెల్ నుండి పోషకాలు తీసుకుంటారు భూమిలో. ఆ విధంగా భూసారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే మనం ఈ లెగ్యూమ్ జాతి పంటలతో గానీ మనం పంట మార్పిడి చేసినట్లయితే నత్రజని స్థిరీకరించడం జరిగి మనం ఈ భూసారాన్ని కొంతవరకు కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అంతర పంటలు అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కొంచెం మధ్య మధ్యన వేయడం వల్ల కూడా ఏమైతుంది అంటే తొగరేస్తే ఇప్పుడు తొగరి లెగ్యూమ్ అంటే మనకు నత్రజని స్థిరీకరించబడుతుంది అట్లా ఒకటి. మన కొన్నిసార్లు ఈ పండ్ల తోటల మధ్యలో కూడా ఖాళీ ఉన్న ప్లేస్ లో మనము తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి పంటలు వేసుకోవడం వల్ల కూడా మనకు కలుపు ఒకటి సాల్వ్ అయిపోతుంది. అదే విధంగా మనకు నేల యొక్క సారం పెరగడానికి భౌతిక లక్షణాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలపండి. మనం ఈ భూసారాన్ని సంరక్షించడంలో ముఖ్యమైన విషయంగా ఇది అనుకోవచ్చు. అంటే ఎరువుల యాజమాన్యం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా చేసుకోవాలి. అంటే విచక్షణ రహితంగా ఇప్పుడు ఏదో పంట వేసినాము ఇన్ని బ్యాగ్ల యూరియా అట్లా కాకుండా మనం భూసారాన్ని పరీక్షించి ఆ భూసార పరీక్ష ఫలితంలో మరి మన నేలలో ఏ విధంగా పోషకాలు ఉన్నాయి దానికి ఏ విధంగా వేయాలి అన్న దాన్ని బట్టి మనము నిర్ధారించుకున్నటువంటిది ఎరువులను వేయాలి. అందులో కూడా మనం వేసే ఎరువుల్లో దాదాపు కనీసం 20-30% వరకు ఈ సేంద్రియ ఎరువుల వైపు అంటే ఈ పశువుల ఎరువు పశువుల పేడ కానీ వర్మీ కంపోస్ట్ ఇట్లాంటివి మనము ప్రిఫర్ చేయడం వల్ల మనకి ఏమైతుందంటే ఈ యొక్క భూసారాన్ని అనేటువంటిది మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఒకవేళ ఇప్పుడు సిఫారసు చేసిన పోషకాలు ఉదాహరణకి ఇప్పుడు మన నేలలో తక్కువ
వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన నేలను నత్రజని తక్కువగా ఉంది. సిఫారస్ అంటే ఒక పంటకు మనకు ఒక సిఫారస్ చేసిన డోసు మోతాదు ఉంటది. మనకు తక్కువ వచ్చింది అంటే మనకు మామూలు సిఫారస్ కన్నా 33% ఎక్కువ వేయాల్సి ఉంటది. ఎక్కువ వచ్చింది మన నేలలో అంటే 33% తక్కువ వేయాల్సి ఉంటుంది. అయితే ఆ వేయాల్సిన ఎరువుల్ని కూడా మనము సాధ్యమైనంత వరకు అంటే కనీసం 50-60% రసాయనిక ఎరువుల రూపంలో వేసినా కూడా కనీసం 20-30% వరకు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనకు ఈ భూసారాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. భూసారాన్ని సంరక్షించడంలో పంట అవశేషాలు ఎట్లా ఉపయోగపడతాయి? అయితే మనము ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే పంట కోత తర్వాత జనరల్ గా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే కాల్ చేస్తారు. కాల్ చేసడం వల్ల రెండు రకాల నష్టాలు, ఒకటి ఏంది అందులో ఉన్నటువంటి ఆ సేంద్రియ పదార్థాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం, రెండవది ఏమైతుంది అని అంటే కాలుష్యం, వాయు కాలుష్యం కావచ్చు నేల కాలుష్యం రెండు కూడా అయితే. అయితే అట్లా కాకుండా మనము ఆ అవశేషాలని మనము కలియ దున్నడం వల్ల కానివ్వండి, కలియ దున్నడం వల్ల సేంద్రియ పదార్థం నేలకు అందించిన వల్ల కొన్నిసార్లు వాటిని యూజ్ చేసి మనం వేరే ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ తయారు చేసుకొని కూడా మనము అంటే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవే కాకుండా మనము ఈ పురుగు మందులు కానివ్వండి, తెగుళ్ల మందుల్ని కూడా అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అంటే ఊరికి ఇప్పుడు రసాయనిక ఎరువులు ఎక్కువ వేయడం వల్ల ఏమైతుందంటే సకింగ్ పెస్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. నత్రజని ఎక్కువ వాడడం వల్ల సకింగ్ పెస్ట్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ మనము రసాయనిక ఈ పురుగు మందులు పిచికా చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలనంటే అసలు వాడడమే రసాయనిక ఎరువులు చాలా వరకు తగ్గించాలి, సేంద్రియ ఎరువుల వైపు వెళ్ళాలి. సరే ఒకవేళ మనం సేంద్రియ ఎరువులు వాడిన తర్వాత కూడా మనకి ఈ పురుగులు కానీ తెగులు కానీ వచ్చినాయనంటే మనం ముఖ్యంగా ప్రిఫర్ చేసేది ఏంటంటే రైతులు విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి వల్ల మనకి కాలుష్యం అనేటువంటి చాలా వరకు తగ్గుతుంది, ప్లస్ మనకి ఈ తెగులు కానివ్వండి పురుగులు అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతాయి. విత్తన శుద్ధి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే లోతు దుక్కి చేసుకోవడం సమ్మర్ లో, అదేవిధంగా ఈ పంట మార్పిడి చెప్పుకున్నాము, తర్వాత అంతర పంటలు ఎర పంటలు ఇట్లాంటివి వేసుకోవడం ద్వారా కూడా మనము ఈ రసాయన ఎరువుల యొక్క వినియోగాన్ని తక్కువ వాడడం అంటే అవసరం మేరకే వాడడము ఇట్లాంటి వాటి అన్నింటినీ కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మనం తక్కువ ఖర్చుతోనే అయినప్పటికీ కూడా కొంతలో కొంత అయినా భూసారాన్ని పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది. రైతన్నలకు భూసార సంరక్షణకి ఎటువంటి పద్ధతులు పాటించాలనో చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు భూసార సంరక్షణకు రైతులు పాటించవలసిన మెలకువల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్య రాణితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చటిన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరిగింది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మా యూట్యూబ్ ఛానల్లో కార్యక్రమాల్ని వినొచ్చు. ఇక మీరునుడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపించండి. గట్లనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండ్రి. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎగుసం గురించిన పాట. అందమైన పువ్వుల పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఒక అమ్మాయి ఆడుతూ పాడుతూ ఈ పాట. రేకుల పువ్వుల్లో శ్రీదేవి కోడన్లు ఎడుగురారన్లే, జివిలిక రేకుల పువ్వుల్లో, జివిలిక రేకుల పువ్వుల్లో శ్రీదేవి కోడన్లు ఎడుగురారన్లే, జివిలిక రేకుల పువ్వుల్లో. పువ్వుల్లో
కుల పువ్వుల్లో. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.